రాష్ట్రంలో రాక్షస పాలనను సాగనంపాల్సిందేనని పిసిసి అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు. విజయనగరం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగులను హౌస్ అరెస్టులు చేసి ఇబ్బందులకు గురిచేస్తుందని అన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసి సచివాలయ వాలంటీర్ వ్యవస్థను తెచ్చిందని ఆరోపించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడానికే జీవో ఒకటిని ప్రోత్సహిస్తోందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకం అప్పట్లో కాంగ్రెస్ ప్రవేశపెట్టిందేనని అన్నారు. అనంతరం నాయకులతో కలిసి బాలాజీ కూడలిలోని అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. చిరు వ్యాపారులు, మహిళలు, రైతులు, విద్యార్థులు, ఆటో కార్మికులకు కరపత్రాలు అందజేశారు. వారితో కలిసి 2 కిలోమీటర్ల వరకు ర్యాలీ చేశారు. ప్రజలకి పాంప్లెట్ రూపంలో మేము చెప్పదలుచుకున్నాం. అదే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు ప్రధానంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత హక్కులను కానీ నిధులను ఇవ్వకుండా విధులు ఇవ్వకుండా వాటిని నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితులు, అదేవిధంగా ఉద్యోగులకు భద్రత లేనటువంటి పరిస్థితి, సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి గారితో పాటు పనిచేసేటువంటి సెక్రటేరియట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రాష్ట్ర గవర్నర్ని కలవడం ప్రధానంగా ఈ దేశ చరిత్రలోనే ప్రప్రథమంగా జరిగింది. ఒక గవర్నర్ని రాష్ట్ర సెక్రటేరియట్లో సచివాలయంలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులందరూ కూడా వెళ్ళి